స్వామి వివేకానంద కాశీలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఓ చెరువు వైపు షికారుగా వెళ్ళటం అలవాటు. అలాగే ఓసారి అటువైపు బయలుదేరారు. అక్కడ చెట్ల మీద కొన్ని కోతులు ఉన్నాయి. అవి స్వామీజీని చూసి వెక్రిస్తూ పెద్దగా అరుస్తూ కరవటానికి ప్రయత్నిస్తూ స్వామీజీ వెంట పడ్డాయి. కాశీలో ఉన్న కోతులకు కాస్త ధైర్యం ఎక్కువ. అదిరించినా పోకపోవడంతో స్వామీజీ వేగంగా నడవసాగారు. అయినా విడవకుండా స్వామీజీ కాళ్ళకు అడ్డం పడి కరవటానికి ప్రయత్నించసాగాయి. దాంతో పరిగెత్తుతున్న స్వామీజీ టక్కున ఆగి ఆ కోతులను పట్టుకుని దూరంగా విసిరివేయసాగారు. దాంతో మిగిలిన కోతులు భయపడి పారిపోయాయి. ఈ సంఘటన వల్ల స్వామీజీ ఒక సత్యాన్ని గ్రహించి ప్రతి ఉపన్యాసంలో ఇలా చెప్పేవారు. కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోండి, అంతేగాని భయపడి పారిపోతే అవి మరింతగా బాధ పెడతాయి, భయపెడతాయి. దుఃఖాలను కష్టాలను ధైర్యంగా దిగమింగి నవ్వుతూ నిలబడగలిగిన వాడే నిజమైన మనిషి. అలాంటి పరిపూర్ణమైన మనిషిని భగవంతుడు మెచ్చుకుంటాడు అని చెప్పేవారు.